హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం ఇవాళ వీడియోలో ఈ సమ్మర్కి స్పెషల్గా మన ట్రెడిషనల్ స్టైల్లో అంబలి అదేనండి జొన్నపిండితో తయారు చేసుకునే జావా ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ సమ్మర్కి ఖచ్చితంగా అందరూ తీసుకోవాల్సిన హెల్దీ డ్రింక్ లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఈ సమ్మర్లో ఇటువంటి జావా ప్రిపేర్ చేసుకొని తాగితే ఒంటికి చాలా చలవ చేస్తుంది మిక్సింగ్ బౌల్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు జొన్నపిండి యాడ్ చేసుకుంటున్నాను జావర్ ఫ్లోర్ అంటారు కదా అది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా హాఫ్ కప్ వరకు మెజరింగ్ కప్తో వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము మూడు చిన్న అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పేస్ట్ లాగా దంచుకోవాలి ఇది వీలైనంత పేస్ట్ లాగా దంచుకున్న తర్వాత నాలుగు పుదీనా లీవ్స్ ఒక స్పూన్ వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వీలైనంత పేస్ట్ లాగా దంచుకోవాలి ఈ రెండింటిని మిక్స్ చేసుకునే దంచుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఇవి మరీ ఎక్కువగా కాకుండా తగినంత ఈ విధంగా తీసుకుంటే జావ చాలా బాగుంటుంది ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము గ్యాస్ ఆన్ చేసుకొని సాస్ పాన్ పెట్టుకుందాము ఇందులో ఒక కప్పు ప్లస్ త్రీ ఫోర్త్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ముందు తక్కువగా యాడ్ చేసుకొని తర్వాత చెక్ చేసుకొని మిగతాది యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ముందుగానే వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా జొన్నపిండిని ఇందులో యాడ్ చేసుకుందాము ఇది యాడ్ చేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని యాడ్ చేసుకోవాలి బౌల్లో అడుగున పిండి మిగిలి ఉంటుంది కదా మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి గ్యాస్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు బాగా బాయిల్ చేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం రెగ్యులర్గా చేసుకునే రాగి జావలాగే ఇది కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత టేస్ట్ కూడా చెక్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము ఇది బాగా చల్లగాయేంత వరకు పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చల్లగా లోపు కూడా ఇది లమ్స్ ఫామ్ అవ్వకుండా ఇలా కొంచెం లిక్విడ్గానే ఉంటుంది ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు కొంచెం పల్స్గా చేసుకున్న బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను మీకు థిక్గా స్పూన్తో తీసుకోవాలి అంటే తినాలి అనుకుంటే థిక్ గర్డ్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది నేను బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను మరి కొంచెం చిక్కగా అనిపిస్తే మరొక హాఫ్ గ్లాస్ వరకు బటర్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి ఎక్కడా లమ్స్ లేకుండా సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి ఇందులో అరదెబ్బ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాము లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మన ట్రెడిషనల్ స్టైల్లో చేసుకునే ఈ జావలో కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ జావని తీసుకోవడం వల్ల సమ్మర్లో మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా వస్తుంది ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి వీళ్ళు వాళ్ళు అనేమి లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి ఒక లైక్ చేయండి Thank you.